హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక వంటింటి చిట్కా. నీ పెయిన్స్, ముఖాల నొప్పులు అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఇప్పుడు నేను ఒక మంచి హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. ఇందులో డిఫరెంట్ జ్యూసెస్ యూజ్ చేయబోతున్నాము, అంటే పండ్లవి జ్యూస్లు మనం ఇందులో యూజ్ చేయబోతున్నాం. ఇది వెరీ డెలీషియస్ యాజ్ వెల్ యాజ్ వెరీ హెల్దీ. అలాగే నీ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వారికి ఈ హోమ్ రెమెడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనకు ఆరెంజ్ జ్యూస్ కావాలి, ఒక కప్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పైనాపిల్ జ్యూస్. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క. మనం దాల్చిన చెక్కని పౌడర్ ఫామ్లో చేసుకొని యూజ్ చేయాలి. దాల్చిన చెక్క పౌడర్, గ్లాస్ వాటర్, అండ్ దెన్ ఫర్ టేస్ట్ హనీ. హనీని యూజ్ చేద్దాం ఫర్ టేస్ట్. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఓట్స్. ఓట్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్స్ వేసుకోవాలి. బాయిల్స్ వేసుకున్న తర్వాత మనకి ఇలా ఫామ్ అవుతుంది, ఓట్స్ ప్లస్ వాటర్ అంతే. తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఇప్పుడు యూజ్ చేయబోయే డ్రింక్లో యూజ్ చేద్దాం. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓట్స్, పైనాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, దాల్చిన చెక్క పౌడర్, హనీ, తేనె. సో మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ని, ఓట్ మీల్ని, ఒక బౌల్ ఓట్ మీల్ని మనం యూజ్ చేద్దాం. దీంట్లో ఒక బౌల్ పైనాపిల్ జ్యూస్, ఒక బౌల్ ఆరెంజ్ జ్యూస్, అండ్ దాల్చిన చెక్క పౌడర్ 1/4 టీ స్పూన్ కొంచెమే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం టేస్ట్ కోసం తేనెని యాడ్ చేద్దాం. ఒక 2 టీ స్పూన్ల తేనె. ఫ్రెండ్స్, నేను మిక్స్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ వెరీ హెల్దీ అండ్ ఈ డ్రింక్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ముఖాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెమెడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో వైటమిన్ సి అధికంగా ఉంటుంది. అండ్ ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీరు బ్రేక్ఫాస్ట్ రూపంలో ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇది తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇది ఇలా తీసుకోవడానికి ఇష్టం లేకపోతే జ్యూస్ ఫామ్లో కావాలి అంటే ఇది మొత్తం ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ ఒకసారి మిక్సీ గ్రైండర్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది స్మూతీస్ అని కూడా అంటారు. సో ఈ స్మూతీ రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, ఓట్స్ ఫామ్లో. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంతో, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు ఈ, సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ రెసిపీ. అండ్ మీరు వాడిన తర్వాత ఒక 1 వీక్లోనే మీకు మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ యూజింగ్ దిస్, మీరు ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ అ థమ్స్ అప్. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.